వెల్కమ్ టు మనబడి ఛానల్. మనబడి ఛానల్లో విద్యార్థులందరికీ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు కంప్లీట్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థికి సంబంధించిన ఎడ్యుకేషన్ అప్డేట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులందరికీ గుడ్ న్యూస్. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇంజనీరింగ్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ జాబ్స్ కోసం చూసే విద్యార్థులందరికీ ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా చేయనవసరం లేదు. మీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ జాబ్స్లో జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మంత్రి సబితా ఇందిరెడ్డి గారు హెచ్సిఎల్ టెక్నాలజీస్, మనకు ఇండియాలోనే టాప్ కంపెనీస్తో ఒకటి, హెచ్సిఎల్ కంపెనీస్తో టైఅప్ అయితే చేయడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులకి డైరెక్ట్గా ఇంటర్ కంప్లీట్ అవ్వగానే జాబ్స్ ఇవ్వాలని చెప్తూ ప్రతి సంవత్సరం 20,000 మంది విద్యార్థులకు ఈ అవకాశం అయితే లభిస్తుంది. కానీ ఈ అవకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన విద్యార్థులకు మాత్రమే, ప్రైవేట్ కాలేజెస్లో చదివిన విద్యార్థులకు అయితే లేదు ప్రస్తుతానికి. సో మరి దీని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే మీరు సాఫ్ట్వేర్ జాబ్స్లో ఎలా జాయిన్ అవ్వాలి, మీకు ట్రైనింగ్ ఎప్పుడు ఇస్తారు, ట్రైనింగ్లో మీకు స్టైఫండ్ ఎంత ఇస్తారు, మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత శాలరీ ఎంత ఉంటుంది అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ థింగ్, మీరు ఇంటర్మీడియట్ చదువుతున్న టైంలో మీకు మ్యాథ్స్ అనేది కంపల్సరీగా ఒక సబ్జెక్ట్ అయి ఉండాలి. మీరు ఎంపీసీ స్టూడెంట్, ఎంబైపీసీ స్టూడెంట్స్, ఎంఈసీ స్టూడెంట్స్ ఇలా ఉంటారు కదా, సో అలా ఉన్న స్టూడెంట్స్ అందరికి ఒక మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్ ఉంటుంది కదా. మిగిలిన కోర్సులో కూడా మీకు ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ ఒక సబ్జెక్ట్గా ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. డైరెక్ట్గా మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే ఏం చేస్తారంటే, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టైంలోనే యాప్టిట్యూడ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీన్నే హెచ్సిఎల్ కెరియర్ యాప్టిట్యూడ్ టెస్ట్, క్యాట్ అని పిలుస్తారు. ఈ ఎగ్జామ్లో మనకు మ్యాథ్స్, లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్కి సంబంధించి మనకు కంప్లీట్గా 60 మార్క్స్ పేపర్ అయితే ఉంటుంది. ఓవరాల్గా 100 మార్క్స్ పేపర్ ఇస్తారు. ఈ 100 మార్క్స్ పేపర్లో మీకు 60% మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. 60% మార్క్స్ వచ్చిన స్టూడెంట్స్కి ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ 1 ఇయర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఇస్తారు. ఈ 1 ఇయర్ ట్రైనింగ్లో 6 మంత్స్ మీకు క్లాస్ ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత 6 మంత్స్ హెచ్సిఎల్ కంపెనీస్ సంబంధించిన ఆఫీసులలో మీకు ఇంటర్న్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్షిప్ ఇస్తున్న టైంలో మీకు 10,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. 1 ఇయర్ కంప్లీట్ అవ్వగానే మీకు ఇయర్లీ 2.5 లాక్స్ ప్యాకేజ్తో జాబ్ ఇవ్వడం జరుగుతుంది హెచ్సిఎల్ కంపెనీస్లోనే. దాంతోపాటు మీరు హైయర్ ఎడ్యుకేషన్ జాయిన్ అవ్వడానికి హెచ్సిఎల్ కంపెనీస్ నుంచి డైరెక్ట్గా మీరు బిట్స్ ఫిలానీ లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా మీరు మళ్ళీ బీటెక్ అయితే కంప్లీట్ చేయొచ్చు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీరు డైరెక్ట్గా జాబ్లో జాయిన్ అయిన తర్వాత హెచ్సిఎల్ కంపెనీస్ వాళ్ళు ఆ ప్రాసెసింగ్ అంతా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో ఇది తెలంగాణ స్టేట్కు సంబంధించిన గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే మంచి అవకాశం. ఈ అవకాశాన్ని అయితే ప్రతి ఒక్క విద్యార్థి యూజ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అవ్వగానే ఇంకా సాఫ్ట్వేర్ జాబ్స్ అయితే జాయిన్ అయిపోవచ్చు. థ్యాంక్ యూ.